చికెన్ పచ్చడి ఫస్ట్ అయితే ఆయిల్ వేసాను. దీన్ని అయితే డీప్గా డీప్ బ్రౌన్గా అయితే ఫ్రై చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి ప్రాసెస్ ఏంటంటే చూపిస్తాను. ఫస్ట్ అయితే ఆయిల్లో మనం డీప్గా బ్రౌన్ వచ్చేలాగా అయితే మనం చికెన్ని ఫ్రై చేసుకోవాలి అన్నమాట. ఫ్రై చేయాలన్నమాట. ఫ్రై చేశాక చికెన్ ఫ్రై చేసిన దాంట్లోనే అల్లము అండ్ పసుపు వేసుకోవాలి. కాసేపు ఫ్రై చేయాలంటే గట్టిగా, ఓకేనా? ఫ్రై అయిపోవాలన్నమాట మనకి అల్లం పేస్ట్. బాగా ఫ్రై అయినాక ఇందులో గరం మసాలా వేసుకుందాం. వేసేసుకుందాం. కారం కొంచెం వేగాక చికెన్ పీసెస్ వేసేసాను ఆటోమేటిక్గా. కొంచెం మసాలా వేసాను. సో చికెన్ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇది క్రిస్పీ క్రిస్పీగా ఉంటుంది. పచ్చడిలాగంటే ఎక్కువ ఆయిలింగ్ కాదు, నార్మల్ ఆయిల్తోని ఇలా చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ప్లీజ్ ట్రై చేయండి, ఓకేనా? టేస్టీ టేస్టీ చికెన్ పచ్చడి వీడియో విల్ బి అవుట్ సోన్. కానీ చాలా చాలా టేస్టీగా ఉంది. మీరు తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీని, ఓకేనా? అయిపోయింది ఫ్రెండ్స్. ఇందులోకి అన్నంలోకైనా కానీ చపాతీలోకైనా కానీ బాగుంటుంది. నేను చెప్పాను కదా, ఫస్ట్ ప్రాసెస్ వచ్చేసి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాసేపు ఫ్రై అయ్యాక ఈ పెట్టే పీసెస్ పక్కన తీసి పెట్టేసుకోవాలి. పెట్టేసుకున్నాక అందులోనే అల్లం పేస్ట్ ఇంకా ధనియా గరం మసాలా పౌడర్ వేయాలి. వేసి కొంచెం ఫ్రై అయ్యాక అందులోనే కారం వేయాలి. కారం వేసాక ఇంకా వెంటనే కారం పసుపు వేసాక వెంటనే అయితే కొంచెం సేపు ఉంచేసి అందులో మళ్ళీ మనం ఫ్రై చేసి పెట్టుకున్న పీసెస్ని అయితే వేసేసేయాలి. ఇంకా మటన్ సారీ చికెన్ పచ్చడి రెడీ అయిపోతుంది అన్నమాట. సో ఇదైతే ఒక రోజులో కంప్లీట్ అయిపోద్ది ఎట్లా మాకు. సో చికెన్ పచ్చడి ఇలా అంటారనమాట. సో వీడియో విల్ బి అవుట్ వెరీ సూన్. డెఫినెట్గా ట్రై చేయండి, ఓకేనా? గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, అండ్ హ్యావ్ ఎ నైస్ డే అండ్ హ్యాపీ వీకెండ్.